అందరికీ న్యాయం చేస్తుంది, మంచి చేస్తుంది, నో డౌట్. మనం సేఫ్ జోన్లోనే ఉన్నాం సార్, మనం సేఫ్ జోన్లో ఉన్నాం, సేఫ్గానే ఉంటాం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్ నేను చెప్పిన విషయాలు కూడా. ఏంటి పెరలవని అనే విషయం కూడా మనం అబ్జర్వ్ చేస్తే పెరలవైన ఇక్కడ మనల్ని గుర్తించింది సార్. పెరలవైన అనేది మనల్ని గుర్తించింది. పెరలవైన అనేది మనల్ని ఎక్కడా వదిలిపెట్టలేదండి. ఫస్ట్ నుంచి కూడా పెరలవైన ఎక్కడ మనల్ని వదిలిపెట్టలేదు. ఒక కనెక్టివిటీతో ఉంది, అలాగే రన్నింగ్లోకి వచ్చాము, అలాగే ముందుకు వచ్చాము. పెరలవైన మనల్ని గుర్తించింది. ఎలా గుర్తించింది పెరలవైన మనల్ని అంటే, మనం పెరలవైన ముందుకు తీసుకెళ్లటంలో మంచి మంచి లీడర్స్ కానీ మన పౌరులైన పార్ట్నర్స్ కానీ అందరూ కూడా చాలా కృషి చేశారు, చాలా ముందుకు తీసుకెళ్లారు. ఒకసారి మనం చూసుకుంటే గత కొంతకాలం నుంచి అంటే కరోనా టైంలో కానీ లేకుంటే ఇంకా వేరే టైంలో కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి విషయంలో కూడా కానీ, సో పెరలవైన ఎక్కడా ఆగలేదు సార్. పెరలవైన ఎక్కడా ఆగలేదు, ముందుకు వచ్చింది. దానికి కారణం ఏంటంటే మనమే, దానికి కారణం మనమే సార్. ప్రతి ఒక్కళ్ళు కృషి, ప్రతి ఒక్కళ్ళ పట్టుదల, పెరలవైనలో ఉన్న ప్రతి పార్ట్నర్ కూడా ముందుకు తీసుకొచ్చారు, ముందుకు నడిపించారు సార్. సో పెరలవైన వల్ల గుర్తించింది అంటే ఇక్కడ అచీవర్స్ లేకుంటే లీడర్స్ను కాదండి, అచీవర్స్ లీడర్స్ని కాదండి గుర్తించడం. పోల్వేలో ఉన్న ప్రతి పార్ట్నర్ని కూడా గుర్తించింది. 80 లక్షల మంది పీపుల్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పెరలవైన అనేది గుర్తించింది. సో ఇప్పుడు పెరలవైన గుర్తించింది కాబట్టే మనల్ని సేఫ్ జోన్లో ఉంచింది సార్. సేఫ్ జోన్లో ఉంచింది, సేఫ్గా ఉన్నాం, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావు సార్. చాలా చక్కగా ముందుకెళ్తాం, నో ప్రాబ్లం. అందుకే విషయం ఏంటంటే మనం పెరలవైన న్యూ టాపిక్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ పెరలవైన్ ద్వారా మనం ముందుకొచ్చాం. ఇక్కడ ఒక విషయం గుర్తించవలసిన అవసరం ఉంది, మన వల్ల పెరలవైన్కి ఉపయోగం ఉంది, పెరలవైన వల్ల మనకు ఉపయోగం ఉంది సార్. సో ఇద్దరం కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఈ బిజినెస్ చేసుకుంటూ వచ్చాం. అంటే ఒక భర్త భార్యలాగా, ఒక భర్త భార్యలాగా కలిసి ముందుకు నడిచామండి. ఇద్దరం కలిసే బిజినెస్ చేసాం, మనం పెరలవైన వాళ్ళు. సో ఇక్కడ అలాగే కంటిన్యూ అవ్వాల్సిందే, కంటిన్యూగా ముందుకు వెళ్ళాల్సిందే. పెరలవైన మనకి సపోర్ట్ చేస్తుంది, మనం పెరలవైనకి సపోర్ట్ చేస్తున్నాం. సో ఇద్దరం కలిసి ముందుకెళ్తున్నాం సార్. ఇక్కడ పెరలవైన ఒక విషయం కూడా చెప్పింది, మొదటి నుంచి మనం ఏదైతే పెరలవైన ముందుకు తీసుకెళ్తున్నామో ఇప్పుడు కూడా మీదే బాధ్యత అని చెప్తుంది. పెరలవైన అనేది ఇప్పుడు కూడా మీదే బాధ్యత, ముందుకు తీసుకువెళ్ళాల్సిందే అనేది పెరలవైన ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది సార్. నోటిఫికేషన్ ఇచ్చింది అంటే పెరలవైనదే, పెరలవైన ఇచ్చిన నోటిఫికేషన్ మనదే పూర్తి బాధ్యత అంటే కాదు సార్, ఒకరికొకరు సపోర్టింగ్, ఒకరికొకరు సపోర్టింగ్. పెరలవైన్కి మనం సపోర్టింగ్, మనం పెరలవైన్కి సపోర్టింగ్ గా ముందుకు తీసుకెళ్తున్నాం. సో దా ప్రకారంగానే ఒక కొత్త టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాము, ఒక న్యూ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం, మనం కొత్త సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం సార్. ఇక్కడ పాత విషయాలు అందుకే ఇక వదిలేద్దాము, మర్చిపోదాము అని చెప్పేసి అంటున్నాను నేను. సో ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎటువంటి ఇబ్బందులు లేవండి, మనం చూసుకుంటూ వస్తున్నాం సార్. ఇప్పుడు ఒక కొత్త టాపిక్, న్యూ టాపిక్ అంటే మీన్స్ ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది, ఇప్పుడు ఒక టర్నింగ్ తీసుకుంది. ఈ విషయంలో అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే క్రిప్టో కరెన్సీలోకి ఎంటర్ అయింది. క్రిప్టో కరెన్సీలోకి ఎందుకు ఎంటర్ అయింది అనే విషయం కూడా అందరికీ తెలుసండి. అది సపరేట్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, సపరేట్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అది లీగల్గా ఉన్నటువంటి విషయం వల్ల. సో క్రిప్టో కరెన్సీలోకి ఇక్కడ ఎంటర్ అయిపోయింది. ఒక విషయం చెప్పాలంటే సార్, క్రిప్టో కరెన్సీలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. జనరల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే నేను పెరలవైన్ని కాపాడుతాను, ప్లస్ పెరలవైన్లో ఉన్నటువంటి పార్ట్నర్స్ని కూడా కాపాడుతాను అనే విషయమే డాక్టర్ డానియల్ జాన్సన్ గారు చాలా చక్కటి టర్నింగ్ పాయింట్ చూసుకున్నారు, చాలా చక్కటి బిజినెస్లోకి ఎంటర్ చేశారు. చూడండి ఇక్కడ విషయం, ఇంత ప్రాబ్లం ఉండి మనకి ఏ రోజు క్లోజ్ చేయాల్సిన విషయంలో అయినా సరే క్లోజ్ అవ్వలేదు, మళ్ళీ ముందుకే అడిగేశారు, ముందుకే తీసుకొస్తున్నారు. మనందరినీ కలిపి సేఫ్గా ఉంచడానికే, ఎటువంటి అన్యాయం జరగకుండా మనల్ని కాపాడవలసిన బాధ్యత పెరలవైన వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు మనల్ని కాపాడారండి, మనల్ని కాపాడి మనల్ని ముందుకు అడిగి వేశారు. ఆ తర్వాత మనకి ఒక బాధ్యత వస్తుంది, మనం ముందుకు వెళ్తాం. సో నో డౌట్.